జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం రసకందాయంగా ఉంది అక్కడ ముసలం ముదిరింది అక్కడుండే సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముద్దుగా అందరూ పార్టీలోనూ బయట వాళ్ళు కూడా ముత్తిరెడ్డి ముత్తిరెడ్డి అని పిలుస్తారు యాదగిరిరెడ్డిని ఎవరూ పిలిచేవాళ్ళే లేరు అటువంటి ముత్తిరెడ్డి ఈ మధ్యకాలం వరకు ఇంటి సతమతం సతమతమయ్యాడు పక్కలో బల్లెమల కుమార్తె సొంత కూతురు తుల్జా రెడ్డి ఆమె తండ్రికి వ్యతిరేకంగా పోలీస్ కేసులు పత్రికల్లో తండ్రి యొక్క అవినీతిని ఎండగట్టడం చేరియాల మున్సిపాలిటీలో ఈ చర్యాల మున్సిపాలిటీ కూడా జనగాం నియోజకవర్గంలో వస్తుంది అక్కడ ఎవరో భూమిని భూ ఆక్రమణ చేసి ముత్తిరెడ్డి కూతురు రెడ్డికి పెట్టాడు ఆమె పేరు మీద పెడితే ఆమె ఆ పత్రాలు తీసుకొచ్చి మీడియా వారికి చూపించి మా నాన్న ఈ భూమిని దురాక్రమణ చేశాడు ఈ భూమి వద్దు నాకు అవసరం లేదు ఈ భూమిని చేరియాల మున్సిపాలిటీకి అప్పగిచ్చేస్తున్నానని అప్పగిచ్చేసింది తండ్రి చేస్తున్న ఆగడాలు తండ్రి చేస్తున్న అవినీతి కార్యకలాపాలను ఎండగట్టి పత్రికల్లో తండ్రికి ప్రజల్లో ఏమాత్రం విలువ లేకుండా చేసింది వ్యవహారం కోర్టులకు వెళ్ళింది ఇది ఇలా ఇంటిపోరుంటుంటే ఇక రాజకీయంగా కూడా ఆయనకి ఇబ్బందులు ప్రారంభమైనాయి ముత్తిరెడ్డి ఏదో కష్టకాలంలో ఉన్నాడు కుటుంబ సమస్యలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు కూతురుతో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి కేసీఆర్ ఒక ఇద్దరు దూతలను ఆ నియోజకవర్గానికి పంపాడు ఆ దూతలు ఎవరు పోచంపల్లి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అట్లాగే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్రెడ్డి వీళ్ళిద్దరికి ఇచ్చిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ ముత్తిరెడ్డికి సహాయపడుతూ ఆ జనగామలో సతమతం అవుతున్నాడు కూతురే వ్యతిరేకం చేస్తూ ఉంది కొంచెం వెళ్ళి సర్దండి అని చెప్పి పంపిస్తే ఇక వీళ్ళ కన్ను ఆయన సమస్యలు సర్దుబాటు కాదు ఇదేదో బాగుంది ఈ నియోజకవర్గంలో మనమే పోటీ చేస్తే బాగుంటుంది కదా ముత్తిరెడ్డిని పక్క పంపేస్తే బాగుంటుంది కదా అని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రాజేశ్వర రెడ్డి ఇద్దరు వ్యూహం పన్నారు ఇక వాళ్ళు స్థానిక నాయకులతో పరిచయాలు పెంచుకోవటం ఇక్కడ మేము పోటీ చేస్తే బాగుంటుందా గెలుస్తామా మీరు మాకు మద్దతు ఇస్తారా అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ కూడా జనగామలో దుకాణం పెట్టేశారు ఇక పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి తన యొక్క పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు కుట్టు మిషన్లు పంపటము ఉద్యోగ అవకాశాలు కల్పించటము సేవా కార్యక్రమాలు వైద్య శిబిరాలు ఆర్థిక సహాయాలు మొదలుపెట్టాడు ఇంకా రెడ్డి అంటే ఆయన కిచెన్ క్యాబినెట్ కేసీఆర్కి కేటీఆర్కి ఆంతరంగికుడు ఆయన ఒక ముగ్గురు నలుగురిని మాత్రమే తన కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులను నమ్మే పరిస్థితి కేసీఆర్కి ఆంతరంగికులుగా చెప్పుకునే వాళ్ళలో ఒకడు రెడ్డి ఈ రైతు వేదిక రాష్ట్ర రైతు వేదికకు ఈ కన్వీనర్గా కూడా నియమించడం జరిగింది పల్లారాజేశ్వర రెడ్డి కాకుండా ఆయనకి సన్నిహితులుగా ఉన్న మంత్రులు ఎవరంటే నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి ప్రశాంత్ రెడ్డి సరే ఇంటి వాళ్ళే కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడు ఉన్నారు కాస్త కూస్తూ అప్పుడప్పుడు విశ్వాసం ఉంచేది ఎర్రవెల్లి దయాకర్ ఎందుకంటే సొంత కులం కనుక ఇక అంతకుమించి ఆయనకి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అందరినీ దూరం పెట్టడమే కనుక ఆంతరింగికుడుగా ఉన్న రెడ్డి కేసీఆర్ సలహా మేరకే ఏ రాజేశ్వర్ ఎంద ఎప్పుడు నువ్వు ఎమ్మెల్సీనా పోటీ చేయి పోటీ చేసి అని కేసీఆర్కి ఎంత ప్రేమ అంటే రేపు కాబోయేది హ్యాట్రిక్ కొడితే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా కేటీఆర్ క్యాబినెట్లో పల్లారాజేశ్వర రెడ్డిని మంత్రిగా చేయాలనే సంకల్పం కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉంది కేటీఆర్ కూడా పల్లారాజేశ్వరరెడ్డితో అవినాభావ సంబంధం వివాద వివాదరహితుడు అందరితో కూడా సఖ్యతతో ఎవరిని చెరపకురా చెడదు అనే సిద్ధాంతంతో అందరితో సఖ్యతతో వెళుతుంటాడు విద్యా సంస్థలు చక్కటి ప్రమాణాలతో అభివృద్ధి చేసి అనురాగ్ యూనివర్సిటీ అని ప్రారంభించి అనురాగ్ యూనివర్సిటీ దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ యూనివర్సిటీగా రూపొందించి దాన్ని త్వరలో కేంద్ర ప్రభుత్వం గుర్తించబడిన డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంది ఈ విద్యా సంవత్సరం ఇరవై మూడులో నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఒక మెడికల్ కాలేజీ నూట యాభై సీట్లతో కూడా పల్లారాజేశ్వర రెడ్డి ప్రారంభించడం జరిగింది పల్లారాజేశ్వరరెడ్డి విద్య అంటే చాలా ప్రేమ మమకారం అలాగే వ్యవసాయం పట్ల కూడా ఆయన గ్రామీణ ప్రాంతంలో పుట్టాడు వ్యవసాయం అన్నా కూడా మక్కువ రెడ్డి ముందు వరంగల్ వెస్ట్ మీద కన్నేశాడు అక్కడ దాస్యం భాస్కర్ ఉంటే ఆయన్ని పక్కా పంపి వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైతే అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ మనవాడైతే మనకు ఎక్కడైనా లభిస్తుందని వరంగల్ వెస్ట్లో పోటీ చేద్దాం అనుకున్న రాబోయే ఎన్నికలు కేటీఆర్ ఆ మధ్య వరంగల్ వెళ్ళాడు తెలుసో తెలవకో మరి ఆయన కావాలని చెప్పాడా లేతే మరి ఈయన పల్లారాజేశ్వర రెడ్డి గురించి ఆలోచన చేయకుండా చెప్పాడా బహిరంగంగా దాస్యం వినయ్ వినయభాస్కర్ ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు మీరు ఆయనకి ఘన విజయం చేకూర్చండి అని చెప్పి బహిరంగ ప్రకటన చేశాడు దాంతో పల్లారాజేశ్వరరెడ్డికి వరంగల్ వెస్ట్లో తలుపులు మూసుకుపోయినాయి ఇక అప్పటి నుంచి కూడా మంచి నియోజకవర్గం జనగామి నియోజకవర్గం మీద కన్నుబడింది ముత్తిరెడ్డి ఏమో హ్యాట్రిక్ కొట్టాలా హ్యాట్రిక్ కొట్టాలని ఆయన ఉత్సాహం రెండు వేల పద్నాలుగులో గెలిచాం పద్దెనిమిదిలో గెలిచాం మళ్ళీ ఇరవై మూడులో కూడా గెలవాలనే ఉత్సాహంతో ముత్తిరెడ్డి ఉన్నాడు ఇదిలా ఉండగా కేసీఆర్ ఒక ప్రణాళిక రచించాడు పల్లారాజేశ్వరరెడ్డి నేను పోటీ చేస్తానంటాం కాదు కేసీఆర్ పంపినట్టుగా కాకుండా అక్కడ జనగామ నియోజకవర్గం నుండే మండల నాయకులు ప్రజాప్రతినిధులు రెండు మున్సిపాలిటీల్లో ఉండే నాయకుల కోరిక మేరకు పల్లారాజేశ్వర రెడ్డిని మీకు పంపుతున్నానని నేను చేయాలని వ్యూహాత్మకంగా ఈ పనిని ఒక మంత్రికి అప్పగించాడు ఆ మంత్రి అక్కడుండే జనగాం జిల్లా పరిషత్ చైర్మన్ జనగాం జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డితో సంప్రదించి సంపతిరెడ్డి ద్వారా మొత్తం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి జనగాం చేర్యాల నర్మెట్ట బచ్చనపేట తరిగొప్పుల మద్దూరు కోమరవెల్లి ఏడు మండలాలు ఈ ఏడు మండలాల్లో ఉండే సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ప్రాథమిక సహకార వ్యవసాయ బ్యాంకు పిఏసిఎస్ అధ్యక్షులు అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్లు మున్సిపల్ చైర్మన్లు ఇద్దరు ఉన్నారు జనగాము చేరియాల ఆ మున్సిపల్ చైర్పర్సన్లను వీళ్ళందరినీ కూడా ఒక సమావేశానికి హైదరాబాదుకు రప్పించారు పదహారు ఆగస్టు ఎక్కడ సమావేశము ప్రగతి భవన్కి కూతవేటు దూరంలో ఉండే ప్రభుత్వ హోటల్ గవర్నమెంటు పర్యాటక శాఖ నిర్వహించే హోటలు హరిత ప్లాజాలో వీళ్ళందరినీ ఆహ్వానించారు దీని వెనకాల తెర వెనక ఒక మంత్రి ఉండి నడిపించాడు సరే మొత్తం అందరూ వచ్చారు నాయకులు అందరూ వచ్చారు అధిష్టానం పిలుస్తోంది మంత్రి మంత్రిగారి ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి మొత్తం అందరినీ కూడా ఆహ్వానించాడు పాగాల సంపత్ రెడ్డి ఈ జిల్లా అధ్యక్షుడు నర్మెట్ట మండలం జెడ్పీటీసీ శ్రీనివాస్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అని చెప్పి ఒక ఆడియో వైరల్ అయింది ఆ ఆడియోలో రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధిష్టాన మండ పోటీ చేయబోతున్నాడు మనమందరం కూడా సమావేశమై ఒక వినతి పత్రం రాసుకుని మా జనగామ నియోజకవర్గం ఇంతవరకు అభివృద్ధి చెందలేదు ముత్తిరెడ్డి ఆయన అభివృద్ధి చేయటంలో వెనుకంజలో ఉన్నాడు పల్లారాజేశ్వరరెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటాడు ఆయన అయితే మా నియోజకవర్గం అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని రాసుకొని ఒక వినతి పత్రం సమర్పించడానికి ఆగస్టు పదహారున రంగం సిద్ధం చేసుకున్నారు ఆ నోట ఈ నోట ముత్తిరెడ్డికి వెళ్ళింది సమాచారం ముత్తిరెడ్డి వచ్చేసాడు ఆయన ఎవరు పిలవలా ఎక్కడికి వచ్చేసాడు హరిత హోటల్కి వచ్చాడు వచ్చేసి నా రండి నా రండి ఇదేందయ్యా నాకు వ్యతిరేకంగా మీరు మీటింగ్ పెడుతున్నారంటే మీకు వ్యతిరేకంగా కాదు మాకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి యొక్క ఆహ్వానం మేరకు మేము వచ్చాం మా అభిప్రాయము మాకు రెడ్డి కావాలి ఆయన ఎమ్మెల్యే కావాలి ఆయన అయితే మంత్రి కూడా అవుతాడు మరి మంత్రి అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు ఉత్సాహవంతుడు ఆయన క్రియాశీలక రాజకీయాలు కేసీఆర్ కుటుంబానికి సన్నితంగా ఉంటాడు కేటీఆర్కి దగ్గరగా ఉంటాడు మా స్వార్థం కొద్దీ మా గ్రామాలు వృద్ధి చెందలేదు మండలాలు వృద్ధి చెందలేదు అందువల్ల మేము రాజేశ్వర రెడ్డి కొరకు మేము వెనత్తి పత్రం ఇస్తున్నామని చెప్తే ముత్తిరెడ్డి అవాక్ అయ్యాడు ఏమయ్యా నేనే కదా మిమ్మల్ని అందరినీ ఎంపీపీలు చేసింది జడ్పీటీసీలు చేసింది సర్పంచులు చేసింది బీఫారాలు ఇచ్చింది ఇన్ని చేస్తే ఈరోజు కంచె చేని వేసిన విధంగా నాకు వ్యతిరేకంగా ఇక్కడ నాకు తెలవకుండా సమావేశం పెట్టారంటే వాళ్ళు అయ్యా మీరు గౌరవప్రదంగా వెళ్ళిపోండి పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పనిచేస్తాం మీరు వెళ్ళండి పక్కనే ఉంది ప్రగతి భవన్ కేసీఆర్ గారిని కలవండి కేసీఆర్ గారి దగ్గర మీ టికెట్ తెచ్చుకోండి మీకు పనిచేస్తాం మా కోరిక మాత్రం పల్లారాజేశ్వరరెడ్డి రెడ్డి మాకు కావాలి కావాలి అని చెప్పారు అందరూ కూడా ఆయనకి ఎదురు తిరిగితే మొత్తం ఇంకా గౌరవప్రదంగా నిష్క్రమించాడు ఆయన తరువాత ఈ వచ్చిన ప్రజాప్రతినిధులందరూ కూడా కేసీఆర్ను కలిసి వాళ్ళు వినతి పత్రం సమర్పించి మాకు పల్లారాజేశ్వర రెడ్డిని మా నియోజకవర్గంలో పోటీ చేయడానికి పంపండి అని కోరారు సరే కేసీఆర్ కోరుకున్నది జరిగింది ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా లయబద్ధంగా ఒక స్కీము ప్రకారం నిర్వహించబడింది అంటే కేసీఆర్ ఏదో ఆకాశాన్నించి ఊడిపడ్డట్టుగా ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి రాలేదు ప్రజాప్రతినిధులు గ్రామం నుంచి మండలము ఆ జిల్లా వరకు అందరూ కోరిక మేరకు వచ్చాడు అని చెప్పటం కోసం తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి ఆమోదంతోనే నేను సీటు కేటాయించానని కేసీఆర్ కేటీఆర్ చెప్పుకోవటానికి పల్లారాజేశ్వరరెడ్డి యొక్క విజయం సుగమనం చేయటానికి ముత్తిరెడ్డికి ఓదార్పు ప్రారంభించాడు కేసీఆర్ ముత్తిరెడ్డికి ఏం చెప్పాడు ముత్తిరెడ్డి నువ్వు బాగా పనిచేశావు సబాష్ మరి వాళ్ళందరూ రెడ్డిని కోరుకుంటున్నారు ఎందుకయ్యా నీ కష్టాలు నువ్వు సహకరించు నువ్వు చేయగలిగిన సహాయం చెయ్యి శాసన మండలికి పంపిస్తాను పల్లారాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది ఆయన గెలవగానే శాసనసభకు ఎన్నికైనప్పుడు ఆయన రాజీనామా చేస్తాడు నిన్ను ముత్తిరెడ్డి నిన్ను శాసన మండలికి పంపిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఈ విధంగా పల్లారాజేశ్వరెడ్డి జనగాములో పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుని మూడవసారి గెలిస్తే హ్యాట్రిక్ కొడితే కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో పల్లారాజేశ్వర్రెడ్డి స్థానం పొందటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు మరి కేసీఆర్ ఇరవై ఒకటి ఆగస్టు ముహూర్తం నిర్ణయించుకున్నాడు ఒక అరవై మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా శ్రావణ మాసం మంచి రోజులు ప్రారంభమైనవి అందువల్ల ఇరవై ఒకటిని ముహూర్తంగా నిర్ణయించి అరవై మంది అభ్యర్థుల జాబితాని మొదటి జాబితా ప్రకటించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి దాంట్లో ఈ మొదటి జాబితాలోనే పల్లారాజేశ్వరరెడ్డి పేరు ఉంటుందా లేదా అనేది మనం ఇరవై ఒకటిన మనకు తెలుస్తుంది పల్లారాజేశ్వరరెడ్డి తను ఎక్కడా బయటపడకుండా తెలివిగా ప్రజాప్రతినిధులు గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరి కోరిక మేరకు రండి రండి పల్లా రండి మీరు మాకు సేవ చేయండి అని కోరిన విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళటాన్ని ముత్తిరెడ్డి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి యొక్క ఆనందానికి అవదలేవు ఇటువంటి మా తండ్రి లాంటి దుర్మార్గుడు దుశ్శాసనుడు భూ కబ్జాపరుడు అక్రమార్జనపరుడు అవినీతిపరుడు ప్రజలను కాల్చుకు తినేవాడు ఇటువంటి వాడికి సీటు రాకుండా ఒక మంచి వ్యక్తి పల్లారాజేశ్వరరెడ్డి లాంటి వ్యక్తి విద్యావేత్త వ్యవసాయదారులంటే మక్కు ఉండే వ్యక్తి రావటం ఆనందంగా తుల్జాభవాని రెడ్డి అల్లుడు కూడా వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు వేచి చూద్దాం పల్లారాజేశ్వర్రెడ్డి ఆయన సీటు గెలుపు తదుపరి హ్యాట్రిక్ కొడితే మంత్రి పదవి ఖాయమనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి